ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలనే ప్లానే తప్ప ప్రజలకు ఏదో మంచి చేద్దాం, ప్రజలకు సంబంధించి ప్రతిపక్ష పాత్రలో ఒక నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇద్దాం అనే ఆలోచన ఏ కోసానా చేసింది లేదు టీడీపీ అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక విమర్శ. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని చర్చ, అంటే సంక్షేమ పథకాల అమలు విషయంలో కానివ్వండి, ఇతరేతర కార్యక్రమాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏడాదిన్నర పాలనలో ఎంత మెరుగైన ఫలితాలు సాధించారు ప్రజల నుంచి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రజల దృష్టిలో ఏ రకంగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్, కానీ ప్రతిపక్షం దృష్టిలో ఏ రకంగా ఉన్నారనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. అయితే ఇక్కడ సంక్షేమ విషయాల్లో, సంక్షేమ పథకాల విషయాల్లో శభాష్ అనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇప్పుడు నిమ్మగడ్డ గారి వ్యవహారంలో, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీరు వ్యవహారంలో కానీ, తాజాగా ఆల్ పార్టీ భేటీకి సంబంధించి కానివ్వండి, టీడీపీ అనుసరిస్తున్న విధానాలు కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా అయితే మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఎందుకంటే స్థానికలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎంతగా తహతహలాడుతున్న ఎన్నికల కమిషనరు దానికి సంబంధించి, అంటే జగన్ గారు మాత్రం అంత ఛాన్స్ ఇచ్చేలా లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది చాలామంది చెబుతున్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జిల్లాల విభజన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఒకవేళ జిల్లాల విభజన విషయంలో చాలామంది అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కొత్త జిల్లాల ఏర్పాటు పట్ల అంత సుముఖంగానే ఉన్నారు. కొంతమంది విభేదిస్తున్నా సరే, విభేదించే వాళ్ళు కూడా పెద్దగా ఏం లేరు, ఎక్కువ మంది సుముఖంగానే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉంది అనేది, అంటే 2021 ప్రారంభంలోనే పాలనా వికేంద్రీకరణకు తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి కేవలం రాష్ట్ర స్థాయి మార్పులతో సరిపెట్టకుండా జిల్లాల్లో కూడా వికేంద్రీకరణ ఫలితాలు చేరేలాగా ఒక సంకల్పంతో అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. దాంతోనే జిల్లాల సరిహద్దుల మార్పు విషయంలో చురుగ్గా కదలికలు ఉండడంతో పాటు స్థానిక ఎన్నికల ముహూర్తం కూడా వాటిని నిర్ధారించిన తర్వాతే పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అంటే మొత్తం పూర్తిగా జిల్లాల విభజన జరిగిపోయిన తర్వాత జిల్లాల్లో కూడా సరైన అభివృద్ధి వచ్చిన తర్వాత అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే అత్యద్భుతమైన మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది. ఈ లోపల ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరిపే ఆలోచనలో ప్రభుత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు అని చెప్పి కొండబద్దలు కొట్టేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.